గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే సాక్షి న్యూస్ పేపర్. 21 రోజులు దేశమంతా లాక్డౌన్, మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. మోదీ వెల్లడి, ఎవ్వరు ఇంట్లో నుంచి బయటికి రావద్దు, కరోనాను ఎదుర్కోవడానికి వేరే మార్గం మనకు లేదు, దేశమంతా పాటిస్తేనే ఇది జరుగుతుంది. మీడియా పాత్ర అభినందనీయం అంటున్న మోదీ, వ్యాధి లక్షణాలు లేవని విచ్చలవిడిగా ఉండొద్దు, వైద్య పరికరాల కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించాం, ప్రధాని మోదీ స్పష్టీకరణ. దండం పెట్టి చెబుతున్నా, బయటికి రావద్దు, ఇంట్లోనే ఉండండి, లేదంటే 24 గంటలు కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది. సీఎం కేసీఆర్ వెల్లడి, షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఆర్మీని రంగంలోకి దించేదాకా చూడొద్దు, నిత్యావసరాల కోసమే బయటికి రండి, అత్యవసరమైతే 100కి ఫోన్ చేయండి, ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించాలి. లాక్డౌన్ నుంచి మీడియాకు మినహాయింపు ఇస్తున్నాం, కరోనాపై సీఎం అత్యున్నత స్థాయి సమావేశంలో వెల్లడి. కరోనా వైరస్ కేసులు భారత్లో 519కి చేరుకున్నాయి. కరోనాతో ముంబైలో సోమవారం ఒకరు మరణించడంతో దేశంలో ఇప్పటి వరకు ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. కరోనా కల్లోలానికి ప్రపంచవ్యాప్తంగా 16,961 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం 4 లక్షలకు పైగా వ్యాధి బారిన పడ్డారు. నిత్యావసరాల కోసం బెంగపడొద్దు అంటున్న కేంద్రం, మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 39కి చేరిన కేసుల సంఖ్య. విదేశాల నుంచి వచ్చిన 3కి, లోకల్ కాంటాక్ట్ ద్వారా మరో 3కి వ్యాపించింది. లోకల్ వారిలో కొత్తగూడెం డీఎస్పీ కూడా ఉన్నారు. కరోనా కారణంగా ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి, రాజ్యసభ ఎన్నికలు కూడా కరోనా వల్ల వాయిదా పడ్డాయి. ఐటీ గడువు పెంచుతున్నామని చెప్పిన కేంద్రం, కరోనా వైరస్ కారణంగా ప్రజలు వ్యాపారస్తులు ఇళ్లకే పరిమితమవుతున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం సర్కారు ఉపశమన చర్యలను ప్రకటించింది. ఆదాయ పన్ను రిటర్నులు, జీఎస్టీ రిటర్నులు దాఖలు గడువులను పెంచింది. కరోనా కారణంగా బంగారం ధర పైపైకి మారింది. రియాల్టీకి కరోనా కాటు, దేశీయ రియాల్టీ రంగం మీద కరోనా వైరస్ ప్రభావం పడింది. కోవిడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్న కారణంగా గృహాల అమ్మకాలు, నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. కరోనా వికారిని సార్వరిలో చెప్పిద్దాం, ఇంటి నుంచి కదలకుండా ఉగాదిని పూయిద్దాం. ప్రగతి భవన్లోకి రావాలంటే చేతులు కడుక్కొని రావాల్సిందే. సీఎంఆర్ఎఫ్కు భారీగా ప్రముఖుల విరాళాలు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒక్కరోజులోనే 48 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. వరి, మొక్కజొన్న రైతుల ఖాతాల్లో మద్దతు ధర పడుతుంది. వరి పంట దిగుబడిలోస్తున్నాయి, ప్రభుత్వం మొత్తం కొంటుంది, కనీస మద్దతు ధరను రైతుల బ్యాంక్ అకౌంట్లకు వేస్తామని చెప్పిన ప్రభుత్వం. మీడియా పట్ల పోలీసులు దురుస్తనం వద్దు అంటున్న కేసీఆర్, ప్రభుత్వమే మీడియాకు అనుమతించింది, వారి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించవద్దని డీజీపీకి ఆదేశిస్తున్నట్లు సోమవారం తెలిపారు. తోచిన సాయం చెయ్యండి. కరోనా మహమ్మారిని ప్రబలుతున్న తరుణంలో అవసరమైన సాయం చెయ్యాలని దేశ ప్రజలకి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆ ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నిజామాబాద్ స్థానిక సంస్థల కోట శాసనమండలి స్థానానికి జరగనున్న ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.